నడుం భాగం నుంచి బటక్స్ రీజను, తొడ వెనక భాగము, పిక్కలు, పాదం పైభాగం క్లియర్గా విజువల్స్లో మీరు గమనిస్తున్నారు. సో ఆ విధంగా మనకి లక్షణం ఏర్పడుతుంది. దీన్ని సియాటికా లక్షణం అంటారు. ఈ లక్షణం ఏ విధంగా ఉంటుంది? మన ఒక వ్యక్తి పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు, డాక్టర్ గారు నేను కూర్చోలేకపోతున్నానండి, విపరీతంగా కాళ్ళు ఆగుతుందండి, 2 నిమిషాలు కూడా కూర్చోలేకపోతున్నానండి, అసలు పడుకోవడం నా వల్ల కావట్లేదండి, నడక అనేది చాలా పెయిన్ఫుల్గా ఉందండి అనేటువంటి లక్షణం. సో ఈ నడుము నొప్పి బాగా మొండిగా మారినప్పుడు సియాటికా లక్షణానికి దారితీస్తుంది. అది దీని యొక్క కాంప్లికేషన్గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏమవుతుంది, పాదానికి మనం చెప్పులు వేసుకున్నా కూడా పాదం పైభాగంలో విపరీతమైనటువంటి నొప్పి ఉండడము, మంట ఉండడం, పాదం పైభాగంలో నొప్పి మంట రెండు ఉండడం, అలాగే కూర్చోవడానికి కూడా ఇబ్బంది. కూర్చున్నప్పుడు హార్డ్ సర్ఫేస్ అనేది ఇంపాసిబుల్, ఏదో బల్లపైన, ఏదో లైక్ చిన్నగా టైల్స్ పైన కూర్చోవడం అనేది చాలా పెయిన్ఫుల్గా మారుతూ ఉంటుంది. సో ఇది దాని యొక్క లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ స్పాండిలైటిస్ లక్షణం అనేది బాగా ముదిరినప్పుడు అలాగే ఇది కింది వరకు వస్తూ సియాటికా అనేది కాంప్లికేషన్గా మారుతుంది. ఇకపోతే సియాటికా అనేది చాలామందిలో తొందరపడి పొరపాటుగా వెంటనే డాక్టర్ గారిని కలవడము, సర్జరీకి కూడా వెళ్తుంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ నరం పైన అయితే ఒత్తిడి పడుతుందో ఆ నరం పైన ఒత్తిడి పడకుండా డాక్టర్ గారు సర్జరీ చేస్తారు. దీన్ని లామినెక్టమీ అన్నారు. సో ఇలా సర్జరీ అనే మార్గం అక్కర్లేకుండా ఏదైతే నరం ఒత్తిడికి గురవుతుందో, సో ఈ నరాన్ని కప్పి ఉంచేటువంటి సన్నటి పొర ఉంటుంది, దీన్ని మైలిన్ షీత్ అని అంటాము. సో ఈ మైలిన్ షీత్ పొర అనేది బాగా సపోర్టివ్గా స్ట్రెంథనింగ్కి నరానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడైతే ఈ నరం పైన ఉండేటువంటి పొర బాగా దెబ్బతినిందో, గాయాల వల్ల కావచ్చు, కుదుపుల వల్ల కావచ్చు దెబ్బతినిందో, సియాటికా నొప్పి అనేది విపరీతంగా ఉంటుంది. ఇది ఎవరికి వస్తుందంటే మనం చెప్పుకున్నాము, బాగా కుదుపులకు, బరువు లిఫ్ట్ చేయడము, అలాగే అగ్రికల్చర్ వ్యవసాయం ఎక్కువగా చేసేటువంటి వ్యక్తులకు. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక వ్యక్తి అగ్రికల్చర్ పనిచేస్తున్నప్పుడు సుమారుగా 10 కిలోల బరువు మూటను మోయగలడు, కానీ టాస్క్ ఎక్కువగా ఉంది, తొందరగా కంప్లీట్ చేయాలనుకున్నప్పుడు 15-20 కిలోలకు మించి బరువును నడుం పైన మోయడం జరుగుతుంది. ఇది నడుం పైన ఒత్తిడి పడుతుంది. అంటే తన శక్తికి మించి విపరీతమైనటువంటి ఒత్తిడి కలిగినప్పుడు ఇది నడుం భాగం పైన ఒత్తిడి పడి సియాటికాకు రూపాంతరంగా మారుతుంది. సో దీనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా సర్జరీ ఎక్కర్లేదు. దీనికి చేయాల్సిన పరీక్షలు ఏంటి, ఎంఆర్ఐ స్కానింగ్ పరీక్ష అంటాం. అంటే వెన్నుపూసకు సంబంధించి మొత్తంగా ఎంఆర్ఐ స్కానింగ్ పరీక్ష చేయించండి, స్క్రీనింగ్ అంటాం దీన్ని, ఎంఆర్ఐ స్క్రీనింగ్ అంటాం. అలాగే ఎల్ఎస్ స్పైన్ అంటే లంబో సాక్రల్ స్పైన్, నడుం భాగంలో చేసేటువంటి స్కానింగ్ పరీక్ష. సో దీంట్లో ఏ మేర ఒత్తిడి జరిగింది, ఎముక ఏమైనా స్థానభ్రంశం చెందిందా, నరం మాత్రమే ఒత్తిడికి గురవుతుందా, ఎముక ఏమైనా అరిగిందా, ఎముక అరగడం కూడా జరుగుతుందండి.